యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లి వద్ద రాయగిరి మోత్కూర్ ప్రధాన రహదారిపై బస్సు వెనక చక్రాలు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉండగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తొర్రూరు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుండి తొర్రూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.